మతోన్మాద బీజేపీని నిలవరించేందుకు ప్రతి సిపిఎం కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి ఇందుకోసం వామపక్ష అభ్యుదయ వర్గ సామాజిక సంఘాలతో ఐక్య పోరాటాలు నిర్వహిస్తామన్నారు సిపిఎం గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై ఐదవ తేదీ వరకు తుర్క సిపిఎం తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు జరిగాయని ఈ మహాసభల్లో యాభై ఐదు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయన్నారు దేశంలో అత్యంత ప్రమాదకరమైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ అని ఇది దేశభక్తి హిందుత్వ ముసుగులో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ వైషమ్యాలను సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ ప్రభుత్వ నియంతో పోకడం ఢిల్లీలో ఏడు వందల మంది రైతులు అమరులయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మిక హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకుని వచ్చిందని దుయ్యబట్టారు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్తూనే టీఆర్ఎస్ మెతక వైఖరి వ్యవహరిస్తుందని మండిపడ్డారు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజెల్లో ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు ఒక ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి రాష్ట్రంలో అనేక తరగతులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన యాభై నాలుగు తీర్మానాలు ప్రతినిధులలో చర్చకు పెట్టి ఆమోదింపజేసుకోవడం జరిగింది ఇది హిందుత్వ ముసుగులో దేశభక్తి ముసుగులో మతోన్మాద ముసుగులో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య అలజడులు సృష్టించే విధంగా వ్యవహరిస్తూ ఉంది కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకని మొదటి శత్రువుగా అత్యంత ప్రమాదకరమైనటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా సిపిఎం కలిసొచ్చే శక్తులను వామపక్షవాదులను అభ్యుదయవాదులను సామాజిక శక్తులను కలుపుకొని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది ఈ మహాసభల్లో నిర్ణయించడం జరిగింది ముసాయిదా నివేదికను కూడా ఫైనల్ చేయడం జరిగింది ఆ వెలుగులోనే ఇప్పుడు మా రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పూర్తి స్థాయిలో కూడా ప్రజల నుంచి కూడా నిరసన పెద్ద ఎత్తున రోజు రోజుకు పెరుగుతున్నది ఆ ఉద్యమాలు కూడా పెరిగాయి రైతాంగ ఉద్యమం యొక్క విజయం ఇవాళ దేశం మొత్తం ప్రజల ముందు ఉంది రేపు భవిష్యత్తులో కార్మిక వర్గం కూడా కార్మిక హక్కులను అణచివేస్తూ కార్మిక చట్టాలు మారుస్తూ అనుసరించిన విధానాలకు నిరసనంగా కార్మిక వర్గం కూడా అటువంటి ఒక భవిష్యత్ పోరాటాన్ని కార్యాచరణ కోసం ఒక ప్రణాళిక తయారు చేయబోతున్నది